లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి, ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జీవితం అంతా ఏడవాల్సి వస్తుంది. అలాగే ఎవ్వరికి ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి, వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా టైం బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. జీవితంలో చాలామంది ఓడిపోతున్నారంటే కారణం అదృష్టం తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, ఎవరిని మోసం చేయలేక. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. అలాగే ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినప్పటికీ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే నువ్వు ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. గుర్తుంచుకో, జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి, ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, నమ్మకం పోయినా బంధం తిరిగి రాదు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే, అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది, అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. తినేటప్పుడు విస్తరాకు అని అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అని అంటారు. కాబట్టి నీతో అవసరం ఉన్నంత వరకే నీకు విలువ. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయాలి, ఎవరికైనా మర్యాద ఇవ్వాలి అంటే ముందుగా తండ్రికి ఇవ్వాలి. ఎందుకంటే అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. మరి ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయటం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం విన్నా. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని. ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని. కొన్నిసార్లు మనసులో బాధని మాటల్లో చెప్పలేం, అలా అని కనబడేలా ఏడవలేం. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే జీవితం. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను కూడా దూరం చేస్తుంది. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కు తినేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లుంటాయి, లేదంటే అత్యవసరమై పరిగెత్తిస్తాయి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు, మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. గొంగలి పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే, కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. ప్రపంచంలోని అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు. మోసానికి మొదటి మెట్టు మన అత్యాశే. మరి మన బలం బలగం తెలిసినోడు మన జోలికి రాడు, మన బలహీనత తెలుసుకున్నోడు మనల్ని మాత్రం వదలడు, మనతో ఆడుకుంటాడు. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి, ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి, అప్పుడే విజయం మనదవుతుంది. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడవలసిందే. ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు. వాదించి మనుషులని, వేధించి మనసుని ఎప్పుడూ గెలవలేము.
ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. మంచి మనిషిలా జీవించు కానీ మంచి మనిషిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. హక్కులేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండలేవు. ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైతే ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళు వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో బిజీగా అయిపోతున్నారు. ఒక చిన్న చీడపురుగు చాలు పంటను మొత్తం నాశనం చేయడానికి, అలాగే ఒక చెడు బుద్ధి గల వ్యక్తి చాలు గొప్ప కుటుంబం విడిపోవడానికి. విలువను నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే, విలువను నిలబెట్టుకోవడానికి ఓడిపోయినా గౌరవమే. ఎందుకంటే విజేతగా నిలబడిన వాడికే మర్యాదగా ఎక్కువ. జీవితమే నీకు టీచర్, అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేమిటో చెప్పవలసిన అవసరం లేదు. నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేమిటో చెప్పినా అర్థం కాదు. సమస్యని తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం మంచిది. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించు. జీవితం అంటే సైకిల్ తొక్కడం లాంటిది. మీ సమతుల్యతలను కొనసాగించడానికి మీరు తొక్కుతూనే ఉండాలి. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వానిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది. ఎవరి కోసం ఏది ఆగిపోదు, ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం, పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతాం. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకే శ్రమించు. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చిన దానికోసం కష్టపడకు. నీకోసం కష్టపడేవారిని మర్చిపోకు, నేను ఇష్టపడేవారిని మాత్రం ఎప్పటికీ వదులుకోకు. ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి, అది ప్రాణం ఉన్న మనిషి అయినా ప్రాణం లేని వస్తువైనా. ఎదుటివారు నీతో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు, తప్పులు సరిచేసుకొని తల పైకెత్తుకొని తిరుగు. వెనుక జనం ఉన్నారని ఎగిరెగిరి పడకు, వెన్నుపోటు పొడిచేవారు వెనక నుండే వస్తారు. నింద నిజమైనా తప్పు దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి, నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్లు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు.